అనారోగ్యంతో ఉన్న తన తండ్రి మూలారెడ్డిని చంద్రబాబు నాయుడు పరామర్శించడంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనపర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున అనారోగ్యంతో ఉన్న మా తండ్రి గారు మూలారెడ్డి గారిని పరామర్శించడానికి మన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి కాలాతీతమైనప్పటికీ సుమారుగా 6 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారి కోసం వేచి ఉండి చంద్రబాబు నాయుడు గారికి అఖండ స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అనపర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరొక్క ఇబ్బందికరమైన విషయం, మీ అందరికీ సరైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితుల్లోని 8:30 ఈ కార్యక్రమం ముగుస్తుందని భావించాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరాల్సి ఉండి అక్కడ ముందుగా అనుకున్న ప్రకారంగా 10 గంటలకల్లా అక్కడికి చేరుకోవాలి. అదేవిధంగా అక్కడ ఒక వివాహ వేడుక కార్యక్రమాన్ని కూడా హాజరు కావాల్సిన పరిస్థితుల్లో 8:30 కార్యక్రమం ముగుస్తుందని భావించి మరి ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రతి చోట జిల్లాలో పర్యటించిన ప్రతి చోట జన సందోహం అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి నేరాజనాలు పలకడంతో కార్యక్రమం చాలా ఆలస్యమైంది. మరలా ఫ్లైట్ టైమింగ్స్ మార్చుకుని ప్రత్యేకమైన పర్మిషన్లు తీసుకుని రాత్రి 12 గంటలకు టేకాఫ్ అయ్యే విధంగా మరి మార్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి 11 గంటలైంది. మరి ఎట్టి పరిస్థితుల్లోని స్పెషల్ ఫ్లైట్ 12 గంటలకు టేకాఫ్ కావాల్సిన పరిస్థితుల్లో మరి వారు వెంటనే మూలారెడ్డి గారిని పరామర్శించి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల కార్యకర్తలకు కూడా కొంత నిరాశ చెందడం జరిగింది. ఎవరూ నిరాశ చెందొద్దు. మరి అఖండ స్వాగతం పలికిన దాదాపు 6 గంటల వేచి ఉన్న అనపర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.